తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఎన్నికల అధికారులు పోలింగ్ ఏర్పాట్లు ముమ్మరం చేశారు ఈ నేపథ్యంలో అరవై మంది వ్యవహరిశీలను నియమించాలని రాష్ట్ర ఎన్నికల నుంచి పంతొమ్మిది లక్షల తొంభై ఏళ్ల మంది ఉన్నారని తెలిపారు సర్వీస్ ఓటర్లు ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకున్నారని వెల్లడించారు శాసనసభ ఎన్నికల పోలింగ్ కోసం ముప్పై ఆరు వేల ఈవీఎంలు సిద్ధం చేశామని పేర్కొన్నారు ఈసారి కొత్తగా లక్షల కార్డులు చేసి తపాలా శాఖ ద్వారా పంపిణీ చేశామని వివరించారు అరవై మంది వ్యవ పరిశీలికలను నియమించామన్నారు మూడు కేటగిరీల వారికి హోమ్ ఓటింగ్ అవకాశం కల్పించామని చెప్పారు ఇప్పటికే తొమ్మిది వేలకు ఇప్పటికే ఎనభై ఆరు శాతం పూర్తి చేశామని అన్నారు రాష్ట్రంలో మొత్తం ముప్పై ఐదు వేల వందల ముప్పై ఐదు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు ఆరు నియోజకవర్గాల్లో ఐదు వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని పోలింగ్ సిబ్బందికి పోలింగ్ కేంద్రంలోనే అన్ని సదుపాయాలు కల్పిస్తామన్న వికాస్ రాజ్ ప్రతి కౌంటింగ్ సెంటర్ ఒక పరిశీలకులు ఉంటారని వివరించారు తెలంగాణలో పోలింగ్ నాడు ఓటర్లకు సిబ్బందికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు వికాస్ రాజ్ పోలింగ్ ప్రజాస్వామ్య బద్దంగా ఎలాంటి దావరికాలు లేకుండా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా సాగేందుకు ఓటర్లు సహకరించాలని కోరారు కొన్ని సమస్యాత్మకమైన పోలింగ్ సెంటర్లలో పోలింగ్ సమయం గంట ముందు ముగించే విధంగా చర్యలు చేపట్టేందుకు చర్చలు జరుగుతున్నాయని తెలిపారు